హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. పేదలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నరసరావుపేటలో ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్ను, అలాగే నరసరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను, మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ సందర్భంగా పరిశీలించారు. నరసరావుపేట ఉప్పలపాడు వద్ద పేదలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్లను కలెక్టర్ పరిశీలించారు. నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నూర్ అజయ్ కుమార్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, లేఅవుట్ అప్రూవల్ను నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్ ప్లాన్ను వెంటనే తయారు చేసి జిల్లా కమిటీ వద్ద అనుమతి తీసుకొని మార్పులు పనులను ప్రారంభించాలన్నారు. ఇప్పటికే మార్కింగ్ చేసిన ప్లాట్లను జియో ట్యాగింగ్ చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. లేఅవుట్ విస్తరణకు అవసరమైన భూముల సమీకరణ వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూ యజమానులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు వారిని ఒప్పించి భూములు సమీకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నరసరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను, జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి కోవిడ్ సెంటర్ను వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కలెక్టర్ వివేక్ యాదవ్ మేడికొండూరు మండలంలోని జంగంగుంట్లపాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, బీఆర్కే భవనాలను ఆయన పరిశీలించారు. నిర్దేశిత సమయంలో భవనాల నిర్మాణం పూర్తి అయ్యేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఈ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, బీఎంసీలు, ఏఎంసీలు నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించేందుకు తహసీల్దారులు, సర్వేయర్లు, విఆర్ఓలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌస్ పీడీ వేణుగోపాలరావు, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రమణానాయక్, ఎంపీడీఓ భూసిరెడ్డి, మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్, ఎంపీడీఓ శోభారాణి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు. I've been all around the globe trying to protect your soul. Nightmares creep while you and me repeat. This bittersweet heat is suffocating. I'm waiting and always hesitating. Kryptonite desires set my heart afire. Heart on fire. Set my heart afire. Yeah. ఎవరు చేయాలి? వాగులో అయితే 115 ఎకరాలు చేశారు. అందుకనే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ 16 ఏకర్స్ మనం బయటకు వెళ్తాం పార్కింగ్ అండి. దాన్ని సార్ చెప్పేది ఏంటంటే, అవకాశం ఉంటే వాగు స్థలంలోనే పార్కింగ్ చూపిద్దాం అంటారు. మంచిది. వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు సార్. ఎవరు? టౌన్ అంటే. ఎందుకు ఇవ్వరు? నామ్స్ ప్రకారం వాటర్ బాడీస్ పెట్టాలి. ఎక్కడ వాటర్ ఎక్కడ ఉంది బాబు? వాటర్ ఉందని క్లాసిఫైడ్ అయితే వాగా ఉంది. ఓపెన్ స్పేస్ చూపించండి, అమ్యూనిటీస్ చూపించండి. దీని ప్రకారం వీఆర్ గెటింగ్ 4300. అంటే మనం ఏం చేయాలంటే ఓన్లీ వాగు వరకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఏమైనా చుట్టూ ఏమైనా ల్యాండ్ మీరు వదిలేస్తే అక్కడ పార్కింగ్ అని అమ్యూనిటీస్ చూపించాలి.
అప్పుడు మనకి మాక్సిమం కవర్ అయిపోతుంది. ఎవరు తయారు చేస్తారు? 98 మిగిలింది విల్ గో ఫర్ ల్యాండ్ కంపల్సరీ. మళ్ళీ కావాలా? ల్యాండ్ కావాలి కదా. మళ్ళీ ఇది 10 ఏకర్స్ అయినా మీకు మీకు రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. 42 ఏకర్స్ కావాలి సార్ మనకి కొత్త అప్రూవల్ ప్రకారం. దానికి కంపల్సరీ కంపల్సరీ లేవు. ఈలోగా లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయాలి. అట్లా కదా చేస్తు సార్ అందువరకు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఉన్న రోడ్నే మనం కదిలించి ఆ మట్టిని కదిలించి వేరే రోడ్ వేస్తాం. ఇది ఇట్ డజంట్ ఇన్వాల్వ్ మచ్ ఇది ఉన్న రాళ్ళను తీసేసి వీళ్ళు ఈ రీఎడ్జస్ట్ స్టోన్స్ అందులో ఇంకోటి సార్ ఇక్కడ మాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఇక్కడ ఉందంతా 17 లక్షలు ఇచ్చారండి. 18 లక్షలు ఇచ్చారు యాక్చువల్గా ఎమ్మెల్యే గారు. లాస్ట్ వేవ్ లో ఒక 1 మంత్ ఉపయోగపడింది. ఈ వేవ్ లో అయితే మొత్తం ఫుల్ టైం. దీనివల్ల దాదాపు 2 కంటే ఇది కట్టినాక 70 దాకా అయ్యారు. వుడెన్ ప్లాట్ఫామ్ మనకి ప్రాబ్లం వస్తుంది సార్. వర్షం పడిందంటే ఓకే బయట నుంచి మట్టి చూడడం చెప్పా. ఉరన్ ప్లాట్ఫామ్ 1 ఫీట్ అడుగుతుందన్న మన ఎగరికి పెట్టాం ఒక 1 ఫీట్ ప్లస్ కింద సోకేజ్ అవుతుంది. వర్షం పడిందంటే వాటర్ అంతా ఫ్లో అవుతుంది కింద వరకు. మా వాళ్ళకి ఆర్ఎండి వాళ్ళు ఏమో మాకు ఇంతవరకు ఇచ్చారు, మాకు ఇందులో లేదా వర్షం పడితే కొద్దిగా ఇదంతా కూడా రెడ్ అయిపోయింది. వర్షం పడగలనే వాళ్ళంతా లోపల నడుచుకుంటూ వచ్చి ఇదంతా కూడా పెద్దగా ఉపయోగం కూడా లేదు. బట్ హౌ యూ కెన్ యూటిలైజ్ ఫెసిలిటీ ఇది ప్లాన్ అయితే చూడండి. అంటే ఉపయోగపడదు ఎక్కడ పట్టేసి మనం కట్టినా కాబట్టి కంటిన్యూ వడ్డీ అన్న వాళ్ళు అయితే టీకే వెళ్ళగారు అండ్ వెరీ సాడ్ చేసే మెయిన్ వర్క్ అలా ఇప్పుడే కదా సార్. బిల్డింగ్ బిల్ ఎంత ఉంది? జస్ట్ ఈ బిల్డింగ్ టోటల్ అమౌంట్ పడింది 2 లాక్స్ సార్. 2 లాక్స్ నేను పెండింగ్ అయింది. ఎక్కడైనా స్థలం ప్రాబ్లం ఉంటే అది కూడా మా ఫ్రెండ్ అంతా
ఫ్యాక్చర్ పంపిస్తారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఆగి మెలకొని ఉన్నారు. సార్ గారు వచ్చి 2 times మార్కులు ఇచ్చినా కూడా ఏఈ గారు వాళ్ళు పిల్లలు పెట్టడం అలా చేశారు సార్. తర్వాత ఎంఆర్ఓ గారు దాన్ని సర్వ తీసుకొని చేయటం వల్ల ఇప్పుడు మనం కట్టగలుగుతున్నాం. టెస్టింగ్ చేసి అక్కడ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో పారీ తీయడానికి అయ్యి విస్కారి పోయినట్టున్నారు సార్. మళ్ళీ మొక్క అడిగిపోయినట్టున్నారు. దీనికి బౌండరీ ఎలా చేస్తారు? ఇది హెల్త్ సెంటర్ సార్, అది హెల్త్ సెంటర్ మార్కు సార్. అదేమో అంగన్వాడీ థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. జై హింద్.